తారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకు వెళ్తామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ 16 ఎంపీలు గెలిచి ఢిల్లీని శాసిస్తుందని అన్నారు. రాష్ట సమస్యల్ని మోడీ సర్కార్ పట్టించుకోలేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ కలిసినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేపు జహీరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు కేటీఆర్. కేసీఆర్ సైనికుల్ని పార్లమెంటుకు పంపేందుకు క్యాడర్ సిద్దం కావాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనం ఢిల్లీ చుట్టూ తిరగటం కాదు, ఢిల్లీ వాళ్లే హైదరాబాద్ చుట్టూ తిరిగే పరిస్థితి రావాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ నేతలకు చలిజ్వరం వస్తోందన్నారు. మోడీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని చెప్పారు. ఆలేరు, ఆందోల్, జోగిపేట, కొడంగల్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. గెలిచిన తర్వాత 70-80 నుంచి 100 మంది మనం ఒక దగ్గర కూర్చుంటే మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. అప్పుడు మనం ఢిల్లీ చుట్టూ తిరుగుడు కాదు, ఢిల్లీ వాళ్ళు హైదరాబాద్ చుట్టూ తిరిగిపోయి దండం పెట్టుకుంటా, సలాం కొట్టుకుంటా, నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్లు ఇవ్వాలి, బుల్లెట్ రైళ్లు రావాలి, రేపటి రోజున మీ రాయగిరి దాకా, మీ యాదాద్రి దాకా MMTS రైలు ఉరుక్కుంటా రావాలి అనే మాటను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు మన చేతులనే వాళ్ళ జుట్టు ఉంటే, ఢిల్లీ జుట్టు ఉంటే, కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగిరేసే పరిస్థితి ఉంటుందో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తే తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా. రేపు జహీరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు కేటీఆర్. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు దాదాపు 40,000 మంది ముఖ్య కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం ఇక్కడ మాగి గ్రామం దగ్గర సభాస్థలి ఇక్కడ జరగబోతా ఉన్నది. ఎట్లనైతే పోయినసారి ఎన్నికల్లో కేసీఆరే మళ్ళీ రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ని ఎట్లయితే ముఖ్యమంత్రిగా చేసిండ్రో, అట్లాగే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి ఎంపీగా గెలవాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సికింద్రాబాద్ సన్నాహక సభ ఏర్పాటును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పరిశీలించారు. సమావేశానికి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.